చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హరి ఓం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్యచరిత్రలో భాగంగా తరువాయు భాగం. శ్రీ స్వామివారు సిద్ధయ్యను పరీక్షించుట, అలాగే సిద్ధయ్యకు బ్రహ్మోపదేశమును చేయుట గురించి తెలుసుకుందాం. సిద్ధయ్య తన తల్లిదండ్రులను పంపివేసిన తర్వాత స్వామివారి పాదాల చెంత కూర్చొని నమస్కరించి స్తుతించెను. స్వామివారు, నాయన, నీ తల్లిదండ్రులు ఇచ్చటకు వచ్చి తిరిగి ఇంటికి రావాలని ఎంత బ్రతిమాలినను పోకుంటివి. నీవా చిన్న పిల్లవాడివి, ఇంత చిన్న వయసులోనే తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించక ఇక్కడ ఉండుట తగదు. నీవు నా మాట విని నీ తల్లిదండ్రుల కోరిక ప్రకారం ఇంటికి వెళ్ళి వారి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ వారు చూపిన యువతిని వివాహమాడి సుఖంగా సంసారము చేసుకునుము. మహమదీయుడవైన నీవు హిందూ మతమును ఆశ్రయిస్తే మహమదీయ రాజులతో నాకు అపవాదు వచ్చును అనెను. స్వామివారి మాటలకు సిద్ధయ్య, స్వామి, నా పూర్వజన్మ ఫలము వలన మీ పాదపద్మములను ఆశ్రయించి వైరాగ్యవంతుడనై జన్మ తరించు మార్గమును నేర్వదలచిన నన్ను తిరిగి సంసారమును పడమని చెప్పుట మీకు భావ్యమా? మీ పాదముల చెంత ప్రాణాలైనా విడిచదును, కానీ ఇంటికి మాత్రం తిరిగిపోను అంటూ స్వామివారి పాదాలపై పడి ఏడవసాగెను. తన పరీక్షకు నిలబడి నెక్కిన సిద్ధయ్య పట్ల స్వామివారికి ప్రేమ వాత్సల్యము ఒక్కసారిగా ఉప్పొంగెను. సిద్ధయ్యను పైకి లేవదీసి, నాయనా సిద్ధ, నీ భక్తి అపారము. నిర్మల హృదయుడివైన నీ గురుభక్తి మాకు సంతోషాన్ని కలిగించినది. ఇక నుండి నీవు స్వేచ్ఛగా ఈ మఠంలో ఉండవచ్చును అని అభయమిశ్చిరి. సిద్ధయ్య సంతోషంతో స్వామికి సాష్టాంగపడి తనకు బ్రహ్మోపదేశము చేయమని వేడెను. స్వామివారు సిద్ధయ్యకు బ్రహ్మోపదేశం చేయుట. స్వామివారు సిద్ధయ్యను ప్రేమగా తన దగ్గర పద్మాసనంలో కూర్చుండబెట్టుకొని తన చేతితో అతని తల నిమిరి వెన్ను చరిచి నాలుకపై బీజాక్షరములను వ్రాసి అతని చెవిలో ఓం హ్రీం క్లీం శ్రీం నమశివాయ శ్రీ వీరబ్రహ్మేంద్రాయ నమః అను మంత్రమును ఉపదేశించి, నాయన, ఇది పంచాక్షరీ సహిత మహామంత్రము. దీనిని స్థిరచిత్తముతో జపించు. నీవు అసామాన్యుడవు. నేను ఇప్పుడు నీకు లక్ష్యమును చూపనున్నాను, దానిని శ్రద్ధగా గుర్తించు అంటూ సిద్ధయ్య బురుకుటిపై బొటనవ్రేలును ఉంచి అక్కడ ప్రకాశిస్తున్న పరంజ్యోతిని చూపిరి. సిద్ధ, నీ అంతర లక్ష్యమునందు ఏకాగ్ర చిత్తుడవై మనోవాయువులను బంధించి గంగా యమున సరస్వతుల కూడలి త్రివేణి సంగమం ఇడ పింగళ సుషుమ్న నాడులైనటువంటి భ్రూమధ్యమునందు జ్యోతిని నిలిపి పరమాత్మను దర్శిస్తూ బ్రహ్మానందామృతమును స్పుంది సిద్ధుడివై తరించు. భయమును విడి సాధన చేయుము అని ఉపదేశించిరి. సిద్ధయ్య తన లక్ష్యమును గ్రహించిన వాడై, స్వామి, నాకు బ్రహ్మజ్ఞాన సంపాదనకు సులభమైన మార్గమును చూపి సాంఖ్యము తారకములను నాకు బోధించి నన్ను కుతార్తుణ్ణి చేయమని ప్రార్థించెను. సిద్ధయ్యకు తారకోపదేశం చేయుట. స్వామివారు, నాయన, నీకు ఇంతకుముందే పంచాక్షరి మంత్రమును ఉపదేశించితిని. ఇప్పుడు నేను చెప్పబోవు తారక యోగమును వినుము. శరీరమునందుండు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతేంద్రియ పంచ తన్మాత్రలు ప్రాణాది పంచవాయువులు స్థూల సూక్ష్మ
కారణ శరీరములు కామక్రోధాది దుర్గుణములపై విజయం సాధించుటకు తారక సాంఖ్య అమనస్క యోగములను అభ్యసించేవారు ముందుగా ఈ తారక యోగమును అభ్యసించవలసి ఉన్నది. ఈ తారక యోగమున కేచరి భూచరి మధ్యమ షణ్ముఖ సాంభవి అను పంచమృద్ధులను అభ్యసించి ఓంకారమునందలి చిటి చిని ఘంట శంకు తాళ వేణు బేరి మృదంగ మేఘనాదములను విని జ్ఞాన మనో బుద్ధి చిత్త అహంకారములనే సమిష్టి వృష్టిభేదము గల ఈశ్వర జీవ చైతన్యములను విచారించిన ప్రణవలక్ష్యమైనటువంటి తానే పరబ్రహ్మము అనుస్థితి లభించును. ఇక పంచముద్రలను వివరించదను వినుము. ఒకటి, కేచరి అనగా కనులు తెరిచిగాని లేదా మూసిగాని భ్రూమధ్యమున దృష్టి నిలిపి చూచుట. రెండు, భూచరి అనగా నేత్రములను అటూ ఇటూ కదల్చకుండా దృష్టిని నాసాగ్రం నిలిపి చూచుట. మూడు, మధ్యమ అనగా నాసికా మధ్యమున దృష్టి నిలిపి అంతరలక్ష్యమునందు మనస్సును నిలుపుట. నాలుగు, షణ్ముఖ అనగా రెండు కన్నులు రెండు చెవులు రెండు ముక్కురంధ్రములను మూసి భ్రూమధ్యమున దృష్టిని నిలుపుట. ఐదు, సాంభవి అనగా అంతర్లక్ష్యమునందు మనస్సును నిలిపి బాహ్య దృష్టి కలిగి మనోవికారములను అదిమి పెట్టుట. నాయన, ఈ పంచముద్రలను బాగుగా అభ్యసించిన తరువాత సాంభవి ముద్రను స్థిరపరచవలెను. అరమోడుపు కన్నులతో గాని పూర్తిగా కన్నులు మూసి గాని తనలో వెలుగుచున్న పరంజ్యోతిని చూడవలెను. సూర్య చంద్ర నక్షత్రములందు విమల బిందువును ఐక్యం కావించి తనలో ఆ వెలుగును దర్శించుటయే తారక యోగము అనబడును. ఇందుకు ముఖ్యమైన విషయము బాహ్య మధ్యమ అంతర్లక్ష్యములను గుర్తించుట. సిద్ధ, నీవు మండలత్రయమునందలి 38 కళలను గుర్తించుటకు సాధనములైన అంతర్లక్ష్యము కల కేచరి షణ్ముఖ సాంభవి ముద్రలను బహిర్లక్ష్యం గల మధ్యమ భూచరి ముద్రలను నీకు వివరించి తిని. కావున నీవు ఇక పద్మాసనమును కూర్చొని సాధన చేసి తారక యోగమును సిద్ధింపచేసుకొని పరబ్రహ్మ స్వరూపమును తెలుసుకొని ధన్యుడు కమ్ము. రేపు ఉదయాన్నే మనము అందరము ఉత్తర దేశ సంచారమునకు వెళ్ళవలసి ఉన్నది. నీవు సిద్ధముగా ఉండుము. మనము సంచారం చేయనప్పుడు ఒక భక్తుడు లక్షత్రయములను గూర్చి మమ్మలను ప్రశ్నించును. అప్పుడు పూర్తిగా వివరించదను అని వివరించిరి. శ్రీ స్వామివారు శిష్య సమేతంగా దేశ సంచారము చేయుట. స్వామివారు ఆ మరుసటి ఉదయమే శిష్య సమేతంగా శ్రీ గురుపీఠమును తీసుకొని దేశ సంచారమునకు బయలుదేరిరి. మల్లెపల్లి పోరుమామిళ్ళ గిద్దలూరు కంబం దొనకొండ మార్కాపురం నరసారావుపేట గుంటూరు మంగళగిరి మొదలైన గ్రామాలు పర్యటించి అక్కడి భక్తులతో పూజింపబడుచు వారి సంశయములను తీర్చుచు విజయవాడ చేరిరి. కృష్ణానదిలో స్నానం చేసి శ్రీ కనకదుర్గాదేవిని దర్శించిరి. విజయవాడలో 5 ఉండిరి. అక్కడి నుండి బయలుదేరి వివిధ పట్టణాల గుండా ప్రయాణించుచు సికింద్రాబాదు చేరుకొనిరి. ఆ రోజుకు అక్కడ ఆగి మరునాటి ఉదయమే హైదరాబాదును చేరిరి. శ్రీ స్వామివారి రాకను తెలుసుకున్న హైదరాబాద్ విశ్వబ్రాహ్మణులు ఒక పూల పల్లకీలో స్వామివారిని కూర్చుండబెట్టి నగరమంతా ఊరేగించిరి. షడ్శాస్త్రములలో పండితుడైన ఒక విశ్వబ్రాహ్మణుని ఇంట్లో విడిది ఏర్పాటు చేసిరి. జయ శ్రీమన్నారాయణ.